లోకేష్ గారు పాదయాత్ర అన్నప్పుడు చాలా మంది నవ్వారు చాలామంది వెకిలి నవ్వులు ఆ ఈయనేటి పాదయాత్ర చేసేది ఏంటి బుద్ధుగా ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు ఈయన ఎక్కడ నడవగలడు ఓ పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు నడిచిన తర్వాత అయిపోయిందని చెప్పి సెలవులు ఇచ్చామని చెప్పి నిళ్ళిపోతాడని చెప్పి అన్నారు కానీ అలా అన్న ప్రతి ఒక్కడు ఈ రోజున ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నారండి ఏంటి నిజమేనా ఆ లోకేష్ గారే ఈ లోకేష్ గారా గతంలో ముద్దుగా బొద్దుగా ఉండి మనం అందరం కామెడీ చేసే ఆ లోకేష్ గారేనా ఈ రోజున నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తున్నది ఆ లోకేష్ గారేనని చెప్పి ఆశ్చర్యపోతున్నారు నాకే మతిపోయింది నేనే నమ్మలేదు నేను టు బి ఫ్రా చెప్తున్నాను నేను లోకేష్ గారు ఇంత యాత్ర చేస్తారో ఇంత పాదయాత్ర అంటే నేనే నమ్మలేదండి నిజానికి కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నుంచో మేమందరం అనుకున్నది తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక లోటు ఉంది తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉన్నారు నిజాయితీపల్ నాయకులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఒక యువత మాత్రం కొంచెం కొరతగా కనిపించేది మొన్నటి వరకు ఎప్పటి వరకు అంటే ఈ యువగాళం పాదయాత్ర మొదలయ్యే వరకు వంశ నారా లోకేష్ గారు చార్జ్ తీసుకున్నారు ఆయన డ్యూటీ ఎక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా ఈ రోజున రాష్ట్రంలో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ ఫేస్బుక్ లో ఇంతకు ముందు చక్కగా అందంగా తయారైన ఫోటోలో లేకపోతే వాళ్ళ సినిమా హీరో వాళ్ళ ఫేవరెట్ హీరోతో పెట్టుకునేవారు అలాంటిది ఈ రోజున రాజకీయాలు చర్చిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఈ రోజున యంగ్స్టర్స్ అందరూ కూడా రాజకీయం మాట్లాడుతున్నారంటే దీనికి కారణం కేవలం లోకేష్ గారి ఈ యువగాలం పాదయాత్ర తీసుకొచ్చిన చైతన్యమే ఈ రాష్ట్రంలో అయితే ఇక్కడికి వచ్చిన చాలా మంది ఈ రోజున లోకేష్ గారు వస్తారు నాతోటే అన్నారు నేను అడిగాను ఏమండి మరి ఏం అడగాలి ప్రశ్నలు లోకేష్ గారు వస్తారన్నారు అడగాలి ఏమని ఇవ్వండి ఆ ప్రశ్నలు ఇవ్వండి అంటే ఏం లేదు మీకు నచ్చింది అడగండి జనంలోంచి కూడా అడుగుతారట ఆ ప్రశ్నలు అన్నారు జనంలోంచి అడిగితే మరి ఎవరెవరు ఏం అడుగుతారో తెలియదు కదా మరి దానికన్నా చెప్పారంటే ఎవరికి నచ్చిన ప్రశ్న వాళ్ళు అడగచ్చు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడానికి వండుకుపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అలాంటిది ఒక యంగ్స్టర్ ఆయన నలభై సంవత్సరాలు ఆయన వయసులో ఈ ఎవరు ఏం అడుగుతారో అడగండి మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తా మీకున్న ప్రతి అనుమానాన్ని నేను నివృత్తి చేస్తాను మీ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తాను అనుకుంటూ ఇంతమంది యంగ్స్టర్స్ని ఇక్కడ చేర్చి అంత ధైర్యంగా ఆయన ముందుకు వస్తున్నాడంటే ఒకసారి మన అందరం చప్పట్లతో ఆయన ధైర్యానికి ఆహ్వానం తెలియజేద్దామండి ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా అంత ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ ఎవరినన్నా ఒక ప్రశ్న అడగాలని మైక్ ఇస్తే ఆ ప్రశ్న ఆ మైకి తీసుకున్న వాళ్ళు సారండి మా ముఖ్యమంత్రి గారండి మాకు అర కేజీ టమాటకాయలు ఇచ్చారండి మా ముఖ్యమంత్రి గారండి మాకు ఉల్లిపాయలు ఇచ్చారండి మా ముఖ్యమంత్రి గారు మాకు వంకాయలు ఇచ్చారండి అని చెప్తున్నారు